ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద బస్తీ ఏదైతే ఈ రోజు హైడ్రా వల్ల గడగడలాడుతున్న బస్తీ వాసులు ఉన్నారు ఆ బస్తీలకు పోతాం రాజీవ్ గాంధీ నగర్ నుంచి మొదలు పెడతాం కుక్కట్పల్లిలో ప్రతి నియోజకవర్గానికి పోతాం కుత్బుల్లాపూర్ పోతాం అదే విధంగా సికింద్రాబాద్ సనత్ నగర్ ఎక్కడెక్కడ హైదరాబాద్ శేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి చోటికి బీఆర్ఎస్ బృందం పోతుంది ఆ ప్రజలకు విశ్వాసాన్ని నింపుతూ మరొక వైపు న్యాయపరంగా ఎందుకంటే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప చట్టాలను గౌరవించకపోతే ప్రభుత్వం చట్టబద్ధంగా పోరాడడం తప్ప ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంగా అది మా హక్కు ప్రజల హక్కు దాన్ని కాపాడడానికి కూడా మా వంతుగా న్యాయ పోరాటం కూడా చేస్తాము ఆ ప్రజలకు అండగా నిలబడతాం టిఆర్ఎస్ లీగల్ సెల్ పార్టీ యొక్క లీగల్ సెల్ ఏదైతే ఉందో చాలా యాక్టివగా పని చేస్తా ఉంది ఈ రోజు వరకు కేవలం ఈ మహానగరంలో దాదాపు 440 పైచిలుకు కుటుంబాలు ఇక్కడికి వచ్చారు బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చి మాకు అర్జీలు ఇచ్చి అయ్యా మా తరపున న్యాయ పోరాటం చేయండి అంటే వాళ్ళందరి తరపున వకాల్తా పుచ్చుకొని మా పార్టీ లీగల్ సెల్ కొట్లాడుతూ ఉంది నేను మా న్యాయవాదుల బృందానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు 24 గంటలు కష్టపడుతూ ఉన్నారు ఒకవైపు సోషల్ మీడియా కేసులు ఇంకొక వైపు ఈ బాధితులను ఇబ్బంది పెట్టడం ఇంకా కూడా అవసరమైతే లీగల్ సెల్ని స్ట్రెంగ్తన్ చేస్తాం ఇంకా అవసరమైతే రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం కానీ పేద ప్రజలకు అండగా ఖచ్చితంగా బీఆర్ఎస్ అన్ని రకాలుగా ఉంటుంది క్షేత్రస్థాయిలో ఉంటాం ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానాలను డబుల్ స్టాండర్డ్స్ని ఎండగడతాం దాంతోపాటు వాళ్ళు చేస్తున్న తప్పులు చట్టానికి పొడుస్తున్న తూట్లు ఏదైతే వాళ్లే రిజిస్ట్రేషన్లు చేసి వాళ్లే ఇవాళ ఆక్రమణదారులు కబ్జాదారులు అంటూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద ప్రజలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు అది కూడా ఎండగడతాం ప్రజలకు అండగా నిలబడతాం ఈ హైదరాబాద్ వల్ల కూడా ఈరోజు హైదరాబాద్లో ఒక భయానక వాతావరణం ఉంది మన నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ నాయకులు ఎంఐఎం నాయకులు కొట్టుకున్నారు మీరు చూసే ఉంటారు దేనికి హైదరాబాద్ పేరు మీద వసూళ్లు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఎంఐఎం వాళ్ళు పోయి వాళ్ళని కొట్టినారు ఇవాళ ఎంఐఎం వాళ్ళకి మిత్రపక్షంగా ఉంది మరి వాళ్ళు వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ పేరు మీద వసూళ్లు జరుగుతున్నాయి హైదరాబాద్ పేరు మీద బెదిరిస్తున్నారు హైదరాబాద్ పేరు మీద బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనడానికి ఇదే ఉదాహరణ ఇంకా చాలామంది బిల్డర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇప్పటికే వీళ్ళ దిక్మాలన పాలన వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దివాలా తీసిపోయే పరిస్థితి వచ్చింది ఎవరన్నా అడగొచ్చు మీరు పాపం బయటికి చెప్పుకోలేరు బాధ కానీ మీరు ప్రైవేట్గా అడితే అందరూ కూడా వాళ్ళ క్షోభ చెప్పుకుంటూ ఉన్నారు వీళ్ళ దిక్కుమాలిన పాలన వల్ల ఇవాళ రిజిస్ట్రేషన్ రెవెన్యూ పడిపోయింది ముందు చూపులేని పాలన వల్ల వీళ్ళ దిక్కుమాలిన పాలన వల్ల వీళ్ళ దివాలా కోరు మాటల వల్ల నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు మాకు అప్పు పుట్టడం లేదు అందుకే రుణమాఫీ చేయడం లేదని మరి మీ ముఖ్యమంత్రి మీ ఆర్థిక మంత్రి తెల్లారలేస్తే దివాలా కోరు మాటలు మాట్లాడితే తెల్లారలేస్తే రాష్ట్రం దివాలా తీసిందని దివాలా కోరు మాటలు మాట్లాడితే మీకు ఎవడిస్తాడు అప్పు మీ 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 ముఖం తెలివి చూసి కాదు కదా ఇచ్చేది మీ ముఖారవిందాలు చూసి కాదు కదా లోన్లు ఇచ్చేది ప్రభుత్వము రాష్ట్రము దాని యొక్క ప్రతిష్ట దాని యొక్క పనితీరు దాని గౌరవము దాని పరపతి వల్ల అప్పులు పుడతాయి ఇట్లా దివాలా కోరు మాటలు మాట్లాడి దివాలా కోరు పనులు చేస్తే నిర్మాణం కాదు విధ్వంసమే చేస్తాం అదే మా లక్ష్యం అనుకుంటే ఇదే జరుగుతుంది.